పడగలు వేయి పడగలు వేయి పడగలు ధర్మదేవత తలపై పట్టిన శ్వేత ఛత్రములు వేయి పడగలు సత్కర్మాచరణకు ఎత్తిన ధ్వజములు వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు నిత్యం అవి కనిపెడతాయి దాంపత్య పవిత్రతను పరిరక్షిస్తాయి ఆమణి దీప్తులు సుందర ప్రకృతి స్వచ్ఛతను వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు ధర్మం సుషుప్తిలో పడి ఉన్న దైవం మాత్రం నిర్నిద్రం సహస్ర ఫణాల అంచులపై అమరిన జగమంతా బహుభద్రం కాల ప్రహతికి శేషించి ఉన్న పడగలు రెండైనా ప్రకృతి పురుష గార్హస్థ్య వ్యవస్థకు అవే కదా ప్రతీకలు వేయి పడగలు వేయి పడగలు వేయి పడగలు రాణిగారు ఆవిడ అక్కగారి కొడుకు రామేశ్వరం చేసే పనులు సహించలేక కొడుకు రంగారావుకు నచ్చ చెప్పాలని చూస్తే ఆయన తన తల్లిని పాతకాలపు మనిషిని ఉదాసీనపరుస్తాడు. పట్టాభిషేకం జరుగుతుండగా గణాచారి వస్తే రామేశ్వరం ఆవిడ్ని తిట్టి పంపేస్తాడు. ఉత్సవంలో నాట్యం చేయడానికి రత్నగిరి మండపానికొస్తుంది. రత్నగిరి, భక్తి రసం కాదు శృంగార రసం పాడు. ఏ రత్నగిరి, నీ కూతురు ఎందుకు రాలేదు? నా కూతురు ఇక్కడికి రాదు. ఎందుకు రాదు? అది దేవదాసి కాదా? అది ఏమిటో ఎందుకు రాదో అడిగే హక్కు మీకేమాత్రం లేదు. ఎవరక్కడ? వెళ్ళి దీని కూతురు తీసుకురా. చెప్పాను కదా అది రాదని. ఇది మన జమీందారు గారు ఆజ్ఞ, వెళ్ళి తీసుకురా.
మీరలా మాట్లాడకండి మహారాజా అదటువంటిది కాదు దయచేసి మీరు దాన్ని రొంపిలోకి దించకండి నువ్వు వెళ్లి తీసుకురా అలాగా అయితే బలవంతంగా లాక్కురా కాసావాడిని చెప్పాను కదా నేను అక్కడికి రానని మిమ్మల్ని బలవంతంగా తీసుకురమ్మని చెప్పారు నేను అసలు రాను రానే రాను మాట్లాడకుండా తలుపు తీసి నాతో రండి లేదా నేను తలుపు విరగొడతాను గిరికా నువ్వా ఏమైంది దేవదాసుని మండపంలో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు ఎవరిచ్చారు ఆజ్ఞ ఏం జరుగుతోంది మండపంలో రత్నగిరి నాట్యం చేస్తుంది రామేశ్వరం గారు దేవదాసు రాకపోతే బలవంతంగా తీసుకురమ్మని చెప్పారు నేను వెళ్ళనన్నయ్యా నేను అక్కడికి వెళ్ళను వెళ్ళమ్మ ఏమంది రాదని చెప్పారండి అయితే గిరిక రాదు వెళ్ళి ఆయనతో చెప్పు ధర్మారావు దేవదాసు రాదని చెప్పమన్నాడని చిత్తం
ఆవిడ రాదని ధర్మారావు గారు చెప్పారు. ధర్మారావు ఎవరు ఆజ్ఞను తిరస్కరించడానికి? ఎవరండి ఆ ధర్మారావు? రాజుగారి ఆజ్ఞనే తిరస్కరిస్తున్నాడు. అతనికి అంత ధైర్యమా? చూశారా ప్రభువులు, మీరు ఆజ్ఞ ఇంకొకరిదా? ఏమే రత్నగిరి, నీ కూతుర్ని ధర్మారావు ఉంచుకున్నాడా ఏమిటి? అదే నిజమైన అనుకో, బాబు కొడుకులు తల్లి కూతుర్ని ఉంచుకున్నారు. అయినా మీ జాతిలో వాయి వరస ఉంటే కదా. మహారాజా, మీరెంత గొప్పవారైతే మాత్రం ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ధర్మారావు దేవదాసి అన్నా చెల్లెలవుతారు. నేను వేసినే కావచ్చు, అందుకని నోటుకొచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. నేను మీరిచ్చే కానుకల కోసం రాలేదు. రామేశ్వర శాస్త్రి గారిచ్చిన 10 ఎకరాల భూముంది నా దగ్గర. ఆయన దయవల్ల జీవితంలో నాకు నా బిడ్డకి ఎటువంటి లోటు లేదు. లోటు లేకపోతే ఇక్కడికెందుకు వచ్చినట్టు? మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, తరతరాల నుండి ఈ ప్రభువుల ఉప్పు తింటున్నాం. అందుకే ఈరోజు చిన్నయ్య గారి పట్టాభిషేకానికి నా కళ ప్రదర్శించడానికి వచ్చాను. మీతో మాటలు పడ్డానికి కాదు, అయినా నా కళ విలువ మీకెలా తెలుస్తుందిలే. తుచ్ఛములైన కీర్తనలు నేర్చుకుని ఏ కోసానా అభినయమన్నది తెలియని వయసుకత్తుల పిచ్చి ఎగురుళ్ళు మీకు నచ్చుతాయి గాని నా విద్య ఎందుకు నచ్చుతుంది? పిలవని పేరంటానికి వచ్చావు, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అయ్యగారు ఆజ్ఞ ఇచ్చారంటే సర్వారాయుడు రాధాకృష్ణ గారి ఇద్దరు ఈరోజు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఏం రాయుడు, అప్పుడే వెళ్ళిపోతారా? మేమిద్దరం ఇక్కడికి వచ్చింది పట్టాభిషేకం ఏర్పాట్లు చూడడానికి. రంగారావు గారు మద్రాసు వెళ్లారు, మేము ఉండి మాత్రం ఏం చేస్తాం? ఆయన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేనున్నానుగా. నీకు తెలియదేముంది, ఇంటి దగ్గర పనులున్నాయి కదా. అనుకోని ఈ వర్షాల వల్ల అంతా తారుమారయ్యింది, లేకపోతే ఉత్సవాలు నెల రోజుల వరకు జరిగేవి. మీరిద్దరూ అంతగా వెళ్లాలనుకుంటే నేను ఆపలేను కదా, కానీ నాకు మాత్రం ఇక్కడ చాలా పనులున్నాయి. ఒక పని మాత్రం ఈవేళ చేసేయాలనుకుంటున్నాను. ఏంటివి? రత్నగిరి ధర్మారావుల పని పట్టాలి. వాళ్ళిద్దరినీ ఇక్కడికి రమ్మని కబురు పెట్టాను. అతనెవరు నన్ను రమ్మని చెప్పడానికి? నేను స్వయంగా పెదరాణి గారితో మాట్లాడతాను, వెళ్ళి రామేశ్వరంతో చెప్పు నేను రానన్నానని. అతనితో చెప్పు నేను తర్వాత వస్తానని. అక్కడికి వెళ్తారా మీరు? వద్దు, వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? ఆ రామేశ్వరం మిమ్మల్ని ధర్మాబాబుని అవమానించాలని చూస్తున్నాడు. ఇంకేం మిగిలిందని అవమానించడానికి? నిన్న అతనికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వేం భయపడకు, రామేశ్వరం నన్నేం చేయలేడు. సరే, మీరంతగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ నేను అక్కడే ఉంటాను. అవసరమైతే పిలవండి, నేను వస్తాను.
అలాగే పిలుస్తాను. నిన్న తుఫాను సమయంలో మేము మందిరంలో ఉన్నాం. మాకు లక్ష్మణ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుర్తుకొచ్చారు. తర్వాత ఎందుకో ధర్మారావు గుర్తుకొచ్చాడు. అతనేదో కష్టాల్లో ఉన్నట్టనిపించింది. అతన్ని పిలిపిస్తే బాగుంటుందేమో, మనసు కుదుట పడుతుంది. అతని భాగవత పఠనం విన్నట్టుంటుంది. చూడు అమ్మా, ధర్మారావుకి కబురు పంపమను, మేము అతన్ని రమ్మన్నావని. అలాగేనమ్మా. కోట్లోకి వెళ్తున్నారా బాబు? అయితే నేనే వస్తాను. నిన్ను కూడా పిలిచారా? ఆ రామేశ్వరానికి ఎన్ని గుండెలుండో నన్ను పిలవడానికి. చిన్నప్పుడు తిన్న దెబ్బలు ఇంకా మర్చిపోయాడు బాబు. ఆయన రంగారావు గారి పెద్దమ్మ కొడుకు కదూ? ఆ తెలుసు, చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళే అప్పుడప్పుడు. పెద్ద జమీందారు గారు మా అందరికీ కత్తిసాము కర్రసాము నేర్పించేవారు. వాడికి అసలు చేటివే వచ్చేది కాదు, అతనంత మంచివాడు కూడా కాదు. నేననుకోవటం మిమ్మల్ని పిలిపించింది అవమానించడానికి. రత్నగిరిని కూడా పిలిపించాడు. నేను అతను పిలిచాడని వెళ్ళడం లేదు, నన్ను రాణమ్మ గారు పిలిచారు. కానీ రామేశ్వరం కూడా అక్కడే ఉంటాడుగా, వీలు చూసుకుని తప్పకుండా అవమానిస్తాడేమో. రామేశ్వరం నన్ను ఏమీ చెయ్యలేడు. కానీ నేను మీతో వస్తే మీకేం నష్టం లేదుగా బాబు. సరే, ఇద్దరం కలిసే వెళ్దాం. పట్టాభిషేకం రోజునే మేము దీని గురించి విన్నాం. కానీ రామేశ్వరం ఇలా చేస్తాడని ఎన్నడూ ఊహించను కూడా లేదు. ప్రాధేయపడి ఎంత చెప్పినా కూడా రామేశ్వరం గారు నా మాట వినకుండా గిరికను బలవంతంగా తీసుకురమ్మని చెప్పారు అమ్మగారు. ధర్మారావు గిరికిల పవిత్రమైన అన్నా చెల్లెల బంధాన్ని కూడా ఆయన కలంకితం చేయడానికి ప్రయత్నించారు. మళ్ళీ ఈరోజు కావలి నన్ను ధర్మారావుని అవమానించడానికి ఇక్కడికి పిలిపించారు. బాధపడకు రత్నగిరి, నువ్వు వెళ్ళి రామేశ్వరాన్ని పిలుచుకురా. చూడు, మేము బ్రతికున్నంత కాలం ఈ కోటలో ఎవరికి అన్యాయం జరిగినా మేము ఎన్నడూ సహించం. మేము చూసుకుంటాం. ఇక నువ్వు వెళ్ళు. వస్తానమ్మగారు. మంచిది. నన్ను మీరెందుకో రమ్మన్నారట? నీకు ఈ కోట మర్యాదలు తెలుసనుకుంటాను రామేశ్వరం. తెలుసండి. పెద్ద జమీందారు గారు జీవితమంతా ప్రజలకు సేవ చేశారు, అది నీకు తెలుసనుకుంటాను. తెలుసండి. రంగారావు మద్రాసు వెళ్లాడు, అటు నుంచి విదేశాలకు వెళ్తాడు. అందుకని ఇక్కడి వ్యవహారాలు రాజకార్యాలు అన్నీ నువ్వే చూసుకోవాలి. అది కూడా తెలుసండి. నీకేమీ తెలియదు. ఒకవేళ తెలుసుంటే నువ్వు ఆ రోజు రత్నగిరిని ఆ రకంగా అవమానించకపోదువు. దేవదాసిని వేసియా అని నానా మాటలు అన్నావు. వాళ్ళిద్దర పవిత్రమైన అన్నాచెళ్ల బంధాన్ని అపవిత్రం చేశావు. నువ్వీరోజు రత్నగిరి ధర్మారావుని ఇక్కడికి పిలిపించావు ఎందుకు? వాళ్ళని అవమానించడానికేనా? ఇదేనా ఇక్కడ వాళ్ళకున్న మర్యాద? కానీ ధర్మారావు రానన్నాడండి. ఎందుకు రావాలి ఇక్కడికి? అతనేమైనా ఇక్కడ నౌకరా? మేము మందిరం నుంచి బయటికి రావడం లేదు గాని మాకు అన్ని విషయాలు తెలుసు. పట్టాభిషేక ఉత్సవాలకి ఎంత ఖర్చయిందో, మీ ముగ్గురు అన్నదమ్ములు ఎంత గల్లంతు చేశారో మాకు తెలుసు. అప్పుడప్పుడు మాకు ఆశ్చర్యం వేస్తుంది, దేవతలాంటి మా అక్కగారి కడుపున మీలాంటి ధూర్తులు ఎలా పుట్టారో అని. వెళ్ళకడి నుంచి.
కోటలోకి ఒంటరిగా రావడానికి కొంతమందికి ధైర్యం చాలదు. ధైర్యం గురించి నాకు చెప్తున్నారా? అమ్మగారు మిమ్మల్ని పూజా మందిరంలో కూర్చోమన్నారు. ధర్మ, మామగారు పోయిన తర్వాత అత్తమ్మగారు చాలా ఒంటరి వారైపోయారు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండుంటే ఆవిడ మనసు కొంచెం ఊరట కలిగేది. తమరు బాధపడకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది. నిండు నూరేళ్ళు వర్ధలు నాయనా. ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నామయ్యా. ధర్మ, మేము చాలా రోజుల నుంచి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోలేదు. నీ భాగవత పఠనం వింటే మనసు ఊరడిల్లుతుంది, అందుకే నిన్ను ఈరోజు పిలిపించాం. తప్పకుండా. భక్షితవాన్ అంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం యద్దేవం తర్హి వ్యాదేహి ఇత్యుక్తః స భగవాన్ హరిః వ్యాదత్తవ్యాహతైశ్వర్యః క్రీడా మనుజబాలకః నాహం భక్షితవాన్ అంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం యద్దేవం తర్హి వ్యాదేహి ఇత్యుక్తః స భగవాన్ హరిః వ్యాదత్తవ్యాహతైశ్వర్యః క్రీడా మనుజబాలకః. ఏమైంది ధర్మ, ఆ కన్నీళ్ళు ఎందుకు? ఏం లేదమ్మా, ఏదో గుర్తుకొచ్చి. నాహం భక్షితవాన్ అంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం. ప్రియమైన రంగారావు గారికి నమస్కారం. అనుకోని వాతావరణ మార్పుల వల్ల మేము ఇంకా కోరుకోలేదు. 4 రోజుల్లో అంతా సరిపోతుంది. సర్వారాయుడు రాధాకృష్ణయ్య ఊరేడిపోయారు. ఈ ఉత్తరం ముఖ్యంగా ధర్మారావు గురించి వ్రాయవలసి వచ్చింది. ప్రశాంతంగా ఉంది ధర్మ, మనసులోని బాధంతా మాయమైనట్లుంది. ఏం ధర్మ, నువ్వు చదివేందుకు మానేశావు? వెళ్ళొస్తానమ్మా. ప్రకృతి పురుషగా హస్త వ్యవస్థకు అవే కదా ప్రతి